తాగితే మర్చిపోగలను తాగనివ్వదు మర్చిపోతే తాగగలను మరువనివ్వదు ఒక మౌనరాగం ఒక అలాయ్ పాయుదే అంటే సఖీ దాని తరువాత దానికి మించి నాన్న ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది నా ట్రైలర్ విశ్లేషణలో టైటిల్ టీజర్ అప్పుడు బాగానే ఉందనిపించిన చిత్ర టీజర్ అప్పుడు బాగుంది కదా అనిపించింది ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగుందో అని పిచ్చెక్కిచ్చింది ఈ చిత్రం చూసి వచ్చిన తర్వాత పూర్తిగా తన్వయత్వంలోనే ఇంకా ఉన్నాను ఇంతకన్నా గొప్ప ప్రేమకథా చిత్రం బహుశా ఈ శతాబ్దం కాదు అంతకు అంతకుముందు శతాబ్దంలో కూడా లేదు ప్రపంచ చిత్ర చరిత్ర పటల్లోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఇందులో ఒక్క అక్షరం ఒక్క మాట ఒక ముఖ కదలిక ఒక్క ఆహాభావం ఒక్క సన్నివేశం దేనిని తప్పుబట్టలేము ప్రతి క్షణం మనల్ని కదిలిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఇంటర్వెల్ నుంచి మనసు కుదిపేస్తుంది ఈ చిత్ర తాలూకు భావోద్వేగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం చిన్నప్పుడు నేను మౌనరాగం చూసినప్పుడు అందులో హాస్యం ఉన్న నా చిన్న మనసును కదిలించింది మాత్రం రేవతి మీద మోహన్కు ఉన్న ప్రేమ అది పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమను నేను తట్టుకోలేకపోయాను ఏది మితిమీరి ఉండదు అందులో ఒక ప్రేక్షకుడిగా మనం ఒకరి కోసమే అంత బాధపడతాం మరొకరు బాధపడిన వెంటనే కలిసిపోతారు మనకు పరిపూర్ణత వచ్చేస్తుంది అదే క్లైమాక్స్ అది ఎక్కడ ముగుస్తుందో ఇది అక్కడ మొదలవుతుంది ఇక్కడ ప్రతి పాత్ర కోసం తప్పిస్తాము ఆనందపడతాము బాధపడతాము ఇలా ప్రతి పాత్రకు ఇంతలా ప్రేక్షకులు మైమరిచిపోయి భావోద్వేగాలకు లోనవ్వడం ఎప్పుడూ జరగలేదు హాయ్ నాన్నలో నేను చెప్పను కానీ ఒకటి చెప్తాను మౌనరాగంలో కలిగిన భావోద్వేగాని కన్నా పది అవును అక్షరాల పదింతులు ఎక్కువగా ఉంటుంది ఎప్పటికీ వాడిని జ్ఞాపకం ఇది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ ఆ భావోద్వేగాలని అనుభవించాలనిపిస్తుంది ఎలా ఉన్నిందంటే మీకు ఒకేసారి సచ్చితానందం అంతులేని బాధ కలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ చిత్రం రెండో భాగం మొత్తం అలానే ఉంటుంది గుండెలను పిండేస్తుంది నాకు రెండో భాగం అంతా కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నింది ఈ చిత్రం దర్శకుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో గానీ ఇలాంటి ఒక కథ ఇలాంటి ఒక కథనం తపస్సు చేస్తే గాని రాదు ఈ చిత్రంలో అందరూ మంచి మనుషులే ఒక్క పాత్ర తప్పితే కానీ ద్వేషపూరితంగా చిత్రంలో ఒక్క పదం ఒక్క మాట ఒక్క సంభాషణ ఉండదు ఇతను మణిరత్నం కన్నా గొప్ప దర్శకుడు అవుతాడు మామూలుగా కొంతమంది ఒక్క అవకాశం చాలు ఒక్క కథ చెప్తే చాలు జన్మధన్యమవుతుంది అంటారు కానీ ఇతను తీసిన కథా చిత్రం మనం చూడడం మన జన్మ ధన్యమైందని చెప్పవచ్చు కాస్త ఎక్కువైందనుకుంటా పర్వాలేదు అంతలా కదిలించేశాడు తిను ఇలాంటి అద్భుతాలు మళ్ళీ జరగడం కష్టం కానీ కష్టమైన తీయాలని ప్రపంచమంతా చూడాలని మనసు నిండా ఆశీర్వదిద్దాం నాని గారికి ఆయన నట చరిత్రలోనే ఇది అతి ఉత్తమమైన పాత్ర మితిమీరని నట విస్ఫోటనం అది ఎలా సాధ్యం అంటే అది అలాగనే చిన్న ముక్క కదలికలతోనే మన గుండెల్లో భావోద్వేగ విస్ఫోటనం పుట్టేలా చేస్తుంది ఆయన కొంచెం ఎక్కువ చేసినా బాగుండేదేమో కానీ ఇంతటి ప్రభావం ఉండేది కాదు కథలోనే ఇంతటి ప్రభావం ఉన్నప్పుడు తక్కువగా చేయాలి కానీ ఏమి చేయకుండా దిష్టిబొమ్మలా కూడా ఉండకూడదు మితిమీరి కూడా చేయకూడదు అలా చాలా అద్భుతంగా చేశారు నాని గారు నూర్ జహాన్ అలియా సీతను మనం ఇంత తొందరగా మర్చిపోతామని అనుకోలేదు యష్నా మాత్రం చిరకాలం గుర్తిండిపోతుంది మృణాల్ ఠాకూర్ వెండి తెర మీద ఒక దేవత సీతారామం లాంటి గొప్ప ప్రేమ చిత్రం తర్వాత వంద రేట్లు అంతకన్నా గొప్ప చిత్రం వెంటనే చేసి మెప్పించడం కష్టం కాదు అసాధ్యం కానీ దానిని సులువుగా సుసాధ్యం చేసింది ఆమె ఈ పాత్రకు ఒక పవిత్రమైన వెలుగునిచ్చింది ఈ చిత్రం చూస్తున్నంతసేపు మన ధ్యాస అసలు పక్కకు వెళ్లే అవకాశమే లేదు కానీ ఈమె ఉన్నంత వరకు కనురెప్ప కూడా కదిలించమంటే అది అతిశయోక్తి కాదు ఆ చిన్న పాప ఒక మహానటి అనే చెప్పాలి ఎంత ఏడ్పించేసిందంటే అంతటి చిన్న వయసులోనే ఎంతటి పరిపక్వతతో చేసింది ఆ అమ్మాయి పాత్రనే ఈ చిత్రానికి ప్రధాన పాత్ర అమ్మాయి పేరు కియారా కన్నా తనకు కూడా మన ఆశీర్వాదం ఇవ్వాలి ఇక ప్రియదర్శిది చిన్న పాత్ర చాలా బాగా చేసి మెప్పించాడు జయరాం గారి పాత్ర మన మనసు మీద ఒక చిన్న గారెడి చేస్తుంది చాలా బాగా చేశారు ఇక యష్ణ అమ్మ పాత్ర తన చెల్లి పాత్ర తమ్ముడి పాత్ర తనను పెళ్లి చేసుకోబోయే వాడి పాత్ర ఆ పాత్ర తమ్ముడు విరాజ్ డాక్టర్ రాజర్ గారు ఇలా అందరూ బాగా చేశారు ఇప్పుడు ఈ చిత్రం నేను మాత్రమే వెళ్ళి చూశాను ఇంకొకసారి నా భార్యతో అమ్మతో ఇంకా స్నేహితుల కుటుంబంతో కలిసి ఇంకొకసారి చూడాలని ఉంది ఇది పెద్ద తెరలోనే చూడాల్సిన చిత్రం తప్పనిసరిగా కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ చిత్రాన్ని చూసి రండి మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు